హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఈపీఎస్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తానుక, హైర్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకి ఈపీఎఫ్ అనేది ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది కదా, జాయింట్ ఆప్షన్ అది, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా చాలామంది ఈపీఎస్ ఖాతాదారులు హైర్ పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు జాయింట్ ఆప్షన్ని, ఓకే? అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి, ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేశారా లేదా ఎంతమంది అప్లై చేశారు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఓకే? సో దీనికి గాను మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట, మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 3 మే 2023 అండి. సో ఈ డేట్ పొడిగించారు, ఓకేనా? మీరు జాయింట్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి 3 మే 2023 వరకు టైం అయితే ఉంది, ఓకే? సో ఈ డేట్ మనకి పొడిగించడం జరిగిందనమాట. అయితే ఈ డేట్ని ప్రచారం చేయడానికి ఈపీఎఫ్ అనేది సర్వ విధాలా ప్రయత్నిస్తున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని ప్రచారం చేయడానికి అట్లాగే ఇక్కడ మనకి మోర్ దాన్ 8000 మెంబర్స్ హ్యావ్ అప్లైడ్ ఆన్లైన్ యాజ్ ఆన్ డేట్, అంటే ఇప్పటివరకు 8000కు పైగా మెంబర్స్ అనేవాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఓకే? అయితే 20 ఫిబ్రవరి 2023 నాటి సర్క్యులర్ నిబంధనలకి కట్టుబడి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉన్నట్లయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారన్నమాట, ఓకేనండి? సో అసలు ఎవరెవరు అప్లై చేయాలి ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా మాత్రమే జరుగుతున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట, ఓకేనా? అయితే ఎప్పటివరకు ఏంటంటే 8000కు పైగా మెంబర్స్ అనేవాళ్ళు అప్లై చేసి ఉన్నట్లయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అసలు అవుతున్నాయా లేదా అని చెప్పేసి. సో వీళ్ళైతే మనకి 8000కు పైగా ఇప్పటివరకు అప్లై చేసినట్లయితే చెప్పారు, ఓకేనా? సో ఇప్పటివరకు మీరు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. ఇది 3 మే 2023 వరకు అయితే టైం అయితే ఉంది, ఓకే? ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ యొక్క ప్రెస్ నోటీస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి, ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కదా కామెంట్ చేసి కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే అలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన మా బెల్ బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.